ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి శ్రీగురుభ్యూ నమ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు జ్ఞానపశువునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి సంబంధించి పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు తీసుకోవలసిన జాగ్రత్తలు చేయవలసిన పూజా కార్యక్రమాలు తెలియజేస్తాను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మేషరాశి వారికి ఆర్థికంగా బాగుంది చిన్న చిత్తగా రుణాలు పెద్ద రుణాలు అన్నీ కూడా తీర్చివేయగలుగుతారు వ్యాపారంలో సానుకూలమైనటువంటి పవనాలు గోచరిస్తున్నాయి ప్రతి విషయంలోనూ ఇతరులతో సంప్రదించి కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది కొన్ని విషయాల్లో మీకున్నటువంటి ఫ్రీడమ్ తగ్గిపోతుంది కొన్ని విషయాల్లో మీకు ఫ్రీడమ్ మరింత ఎక్కువ అవుతుంది ఏది ఏమైనా అభివృద్ధి ఎవరు చేసినా కానీ దాని ఫలితాలు మాత్రం మీకే వస్తాయన్న విషయం మీకు స్పష్టంగా తెలుసు కష్టపడి ఎన్నో రకాలైనటువంటి సాధక బాధకాలకు వచ్చి ఓర్పుగా మనం ఈ స్థితికి రాగలిగాం ఈ ఒక్క మెట్టు మనం ఎక్కగలిగితే జీవితంలో స్థిరపడినట్టేనని చెప్పి భావిస్తారు ఈ రాశి వారికి గురువు అటు అనలేడు ఇటు ప్రతికూలంగా లేదు మధ్యస్థంగా ఉన్నాడు దీనివల్ల ఏంటి మనకు ఎదుటివాళ్ళ దగ్గర ఎలాంటి సహాయ సహకారాలు అన్నావు ఎదుటివాళ్ళ దగ్గర చెడు మనకి ఎదురు కాదు మనం చేసుకునేటువంటి కష్టం ఏదైతే ఉందో అదే ఆచరణలోకి వస్తుంది అదే మనం అనుభవించగలుగుతాం ఈ సంవత్సర ఫలితం ఈ విధంగా ఉంది ఫలితాల్ని మంచిగా మార్చుకోవడానికి గణగతుల ఫలితాలు మరింతగా బాగుంటానికి మీ ఇష్టమైన దైవానికి పూజా కార్యక్రమం చేసిన తర్వాత ప్రథమ తాంబూలం అని చెప్పని ఉంటుంది దాన్ని రాజ తాంబూలో అంటారు దాన్ని సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం వల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి ఫ్యాక్టరీలో కానివ్వండి కార్యాలయంలో కానివ్వండి మీరు ప్రవేశపెట్టినటువంటి నూతనమైనటువంటి అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి వాటికి మంచి ఆదరణ లభిస్తుంది వ్యాపారపరంగా గుడ్విల్ని పెంచుకోగలుగుతారు మీకు అపోజిషన్గా ఉన్నటువంటి శత్రువర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కలవకుడుగా జాగ్రత్త పట్టం చెప్పదగినటువంటి సూచన ఇలాంటి విషయాల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదు మరి ముఖ్యంగా సానుకూల ఫలితాలు సాధించడానికి పరిమళ గంధంతో సిద్ధగంధంతో మహాతిథలతోటి అభిషేకం చేయటం పూజా సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం పూజ చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ రాశివారు ఈ సంవత్సరం అంగారక బాసుపద హోమం చేయాలి జీవితాశయం నెరవేరుతుంది రాజకీయాల్లో రాణిస్తారు రాజకీయ పదవి లభిస్తుంది అదే కోణంలో సివిల్ సర్వీసులకి ప్రిపేర్ అయిన వాళ్ళకి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయిన వాళ్ళకి సానుకూలమైనటువంటి ఫలితాలు సప్రాప్తిస్తాయి మీరు రెండు వేల పద్దెనిమిదిలో క్వాలిఫై అయిన మీరు అఫీషియల్గా ఐఏఎస్ ఐపీఎస్ డిక్లేర్ చేయబడేది ట్రైనింగ్కి వెళ్ళేది రెండు వేల పంతొమ్మిదిలో కనుక ఈ సంవత్సరమే మీకు అది యోగించినట్టు లెక్క అదే కోణంలో నమ్ముకున్నటువంటి జనం ఏ విధంగా ఉన్నారు మిత్రవర్గం ఏ విధంగా సహాయం చేస్తున్నారు లేదు అనే విషయాలు ఆలోచిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సుగంధ సిద్ధ గణాక్షత్ర పూజా కార్యక్రమం చేయాలి అష్టములుగా తైలాన్ని వెలిగించాలి పూజా సుగంధ ద్రవ్యాలతోటి పూజ చేయాలి అభిషేకం చేయాలి ఆ తీర్థం తీసుకోవాలి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి